బాటసారులు దాహార్థం తీర్చేందుకు స్వచ్ఛంద సవ సంస్థలు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం రాహుల్కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ తుమ్ములపేటలో శివశక్తి మహిళా సంఘం, ఓం నమశివాయ మహిళా స్వయం సంఘం, కారుణ్య చారిటబుల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శివశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు వంకా వరలక్ష్మి అధ్యక్షత వహించగా డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాలను ప్రారంభించగా స్వచ్ఛంద సేవా సంస్థల సమైక్య జిల్లా చైర్మన్ కాసరపు సింహాద్రి మరో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ చలివేంద్రాలు ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకురాలు ముంజులూరి అనంతలక్ష్మి కుమారి, పితాని రాజకుమారి, సుగుణ సింగ్, నాగమణి, అనిత, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఏర్పాటు చేసి అందరికి దాహార్తి ఇచ్చేవారు బాటసారులు. అలా చాలా చోట్ల మరి కిల్లీ షాపులు కానీ సోడా షాపులు కానీ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడేట్టు, వాళ్ళ దెబ్బ తగలకుండా కానీ అలా ఉండేవి. ఇప్పుడు ప్రజలు కూడా మరి ఎందుకు దీన్ని విస్మరించారో తెలియదు, కానీ అలాగ మరి విస్మరించిన దాన్ని చక్కగా మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది వరలక్ష్మి ఆవిడ. ఈ యొక్క శివశక్తి మహిళా మండలం తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ప్రజలు ఇప్పటికైనా ఈ ఎండాకాలం బాగా మొదట్లో ఉంది, మరి 10-15 రోజుల్లో ఎండలు కూడా బాగా ముదురుతాయి కాబట్టి ఇలాంటి చలివేంద్రాలు మంచినీళ్ళు అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, వాళ్ళ శక్తి మేరకు కొన్ని ఓపెన్ చేయాలని కోరుకుంటూ, అలాగే మరి నా తరఫున లైన్స్ క్లబ్ గారు అందరూ కూడా సూచిస్తాను ఓపెన్ చేయమని. మేము కూడా ఈ మధ్య చలివేంద్రాలు ఎవరో పెడుతున్నారు కదా అని చెప్పి మున్సిపాలిటీ కూడా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొన్ని ఏర్పాటు చేశారు. మరి మనం ఎందుకు పెట్టడం చెప్పి అనుకునేవాళ్ళం, అలా కాకుండా ఈ సంస్థ ఏర్పాటు చేసేది చూస్తానని తెలియజేస్తూ, మరి శివశక్తి మేళా మండలి వారిని ప్రత్యేకంగా వంకా వరలక్ష్మి గారి వారి బృందాన్ని అభినందిస్తూ, మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పారు.